క్వాలిటీస్ ఉన్నాయా? అయితే మీరు తప్పక ఐఏఎస్ అవుతారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్ తెలుగు. నేను ఇప్పుడు మీకు ఐఏఎస్కి ఉండవలసిన 10 క్వాలిటీస్ అండ్ స్కిల్స్ చెప్పబోతున్నాను. ద ఫస్ట్ వచ్చేసి డిసిప్లైన్. డిసిప్లైన్ ఎలా అంటే మనకు సక్సెస్ కావడానికి స్టెప్స్లా ఉపయోగపడుతుంది. సో బీ డిసిప్లైన్. ఎప్పుడైనా మనం డిసిప్లైన్గా ఉంటేనే సక్సెస్ అవుతాం. అండ్ ద సెకండ్ వచ్చేసి క్యూరియాసిటీ. బైక్కి ఇంజన్ లేకపోతే ఎలా నడవదో, క్యూరియాసిటీ లేకపోతే మన ఏం మనం రీచ్ కాలేం. క్యూరియాసిటీ అంటే తపన, ఆతృత. థర్డ్ వచ్చేసి పర్సీవరెన్స్, అంటే కీప్ ట్రయింగ్. ఒక్కసారి చేసి దాన్ని ఆపేయద్దు. ఒకసారి సక్సెస్ కాకపోతే మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తే సక్సెస్ అవుతావేమో. అండ్ ద ఫోర్త్ వచ్చేసి పేషెన్సీ. పేషెన్సీ అంటే ఓపిక. ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ ఓపిక, ఎందుకంటే పీపుల్తో మాట్లాడేటప్పుడు. అండ్ ద ఫిఫ్త్ ఈజ్ ఫోకస్. మనం మన ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తే మనం మన ఎయిమ్ రీచ్ కాలేం. సో ఫోకస్ ఆన్ యువర్ ఎయిమ్ అండ్ వర్క్. అండ్ ద సిక్స్త్ అనలైటికల్ ఎబిలిటీ. మనము ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఇరువైపులా ఆలోచించి ఆ డెసిషన్ కరెక్టా రాంగా అని ఆలోచించి ఆ డెసిషన్ని తీసుకోవాలి. అండ్ ద సెవెంత్ టైం మేనేజ్మెంట్. మనకు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒక పని ఈ సమయంలో చేస్తాను అని అంటే ఆ టైం వరకు ఆ పని అయిపోవాలి, దాన్ని టైం మేనేజ్మెంట్ అని అంటారు. ఎయిత్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ మధ్యలో యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్ మొత్తం లేకుండా పోయాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా పీపుల్తో మాట్లాడేటప్పుడు పొలైట్గా మాట్లాడాలి. నైన్త్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఒకటికి 10 సార్లు ఆలోచించి కానీ డెసిషన్ తీసుకోవద్దు, దాన్ని అమల్లో పెట్టద్దు. అండ్ ద టెన్త్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. ఎప్పుడైనా మనము వేరే వాళ్ళు ఆలోచించినట్టు మనం ఆలోచిస్తే మనకంటూ ఒక గుర్తింపు ఉండదు. మనము మన ఓన్ స్టైల్లో ఆలోచించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అవర్ వీడియోస్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్.